గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు. నేను ముఖ్యంగా చేయడం ఎందుకంటే టీవీ ఛానల్స్ ఈ నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ గురించి విపరీతంగా వస్తా ఉంది. ఫ్యాక్ట్స్ గురించి అసలు వాట్ హాస్ హ్యాపెండ్ అతను గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయడం అనేది 3 వారాల కింద చేసినాడు. అవును సార్. ఈ రోజు వైజాగ్ రోడ్డు మీద కాళ్లు చేతులు కట్టేసేసి కొట్టాల్సిన అవసరం ఏముంది ఒక డాక్టర్ ని? అవును సార్. ఏం జరిగింది మీకైతే? వైజాగే కాబట్టి తెలుస్తుంది సార్. ఆయన ఫుల్ సైకలాజికల్ డిపెండ్ 4th ఇంజెక్షన్ సార్. ఆయనకి ఎడిక్ట్ సార్. ఆయన ఓకే 4th. నేను ఆయన చికాపల్లో కలిసి కొద్ది రోజులు చేశాను సార్, 3 మంత్స్. ఓకే 4th రోజు 2 ఇంజెక్షన్ చేయించుకున్నాడు సార్. 4th ఇంజెక్షన్స్ ఇవ్వకపోతే అప్పుడు ఒక రామారావు ఓటీ అసిస్టెంట్ ని ఒక నర్స్ ని కూడా కొట్టాడు సార్. ఆయన ఓకే మేము బతిమాలేము, బతిమాలి కంప్లీట్ చేస్తాము అయ్యాము. తర్వాత నేను ఇటు చూస్తాను సార్. ఓకే తర్వాత ఒకటి కొట్టడం. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. తర్వాత ఏంటంటే ఆయన ఎక్కడ పనిచేసిన సార్ ఇంజక్షన్ 14 ఇవ్వకపోతే సిస్టర్ కి కొట్టడం తిట్టడం అబ్యూజ్ చేయడం చేస్తుంటాడు సార్ నర్సులకి. ఓకే దట్ ఈస్ హిస్ హిస్టరీ. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఆయన టీడీపీకి ఆయన చాలా దీనిగా ఉంటాడు సార్, దగ్గర సంబంధాలు. ఓకే అది పర్లేదు ఒక వరకు. కానీ ఆ రోజు వాళ్ళు రచ్చబడితే ఈయన రెచ్చిపోయి ఆ రోజు ఏదో చేశాడు సార్ నర్సీపట్నంలో. అది మీకు అందరు తెలిసిందే తెలుసు. నిన్నటి వరకు ఏంటంటే మందు కొట్టేసి కార్ లో వస్తూ మందు కొట్టేసి 4th హాస్పిటల్ ఎదురుగా హైవే మీద షర్ట్ ఇప్పేసి విపరీతమైన న్యూసెన్స్ చేశాడు సార్. అది ఫ్యాక్ట్. అది ఓకే 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 ఓకే. విపరీత న్యూసెన్స్ చేస్తే పబ్లిక్ అంతా ఫోన్లు చేశారు సార్ 100 100కి. ఓకే అప్పుడు పోలీస్ వచ్చారు సార్. ఈయనకి షర్ట్ లేదు సార్, గుండు గీస్తున్నాడు. ఈయన డాక్టర్ అని కూడా ఎవరు ఐడెంటిఫై చేయలేదు సార్. ఫ్యాక్ట్ అది. ఓకే ఓకే ఓకే. సరే అని డాక్టర్ కాకపోయినా ఒక హ్యూమన్ రైట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలన్నా వీళ్ళు పోలీస్ కానిస్టేబుల్ ఫస్ట్ ఇద్దరే వెళ్తారు కదా సార్. పోలీసులు ఒకళ్ళిద్దరే కదా వెళ్తారు. అవును. వాళ్ళ మీద అటాక్ చేయడం చేశాడు సార్. సైకియాట్రిక్ గా బాగా డిస్టర్బ్ ఉన్నాడు సార్ ఆయన. ఓకే ఆయన వాళ్ళ మీద అటాక్ చేయడం వల్ల చేతులు కొరికడం వల్ల వాళ్ళు ప్రొటెక్టివ్ మేనర్ లో చేతులు రోడ్ మీద పడుకుని పెడతారు. అంటే ఈ హిమ్సెల్ఫ్ మేకింగ్ సమ్ న్యూసెన్స్ టు ద గవర్నమెంట్ అండి. న్యూసెన్స్ టు ది గవర్నమెంట్. ఓకే దానిలో ఏమాత్రం డౌట్ లేదు సార్. గవర్నమెంట్ ఏదో ఒక ఇబ్బంది పెడదామని చూస్తున్నాడు సార్ ఆయన. ఓకే 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 ఓకే. ఆ సిచ్యువేషన్ లో ఇక్కడ జరిగిందల్లా తప్పు ఏంటంటే చేతులు కట్టడం అనేది చాలా తప్పు అది. ఓకే వాళ్ళు సమూహం మేనేజ్ చేయాల్సింది ఆయన. అవును. అంటే అతను బాగా తాగి ఉండి ఆయన్నే రోడ్డు మీదకి బట్టలు ఇప్పేసేసి అంతా చేస్తున్నాడు. పోలీసులను కొరకడం ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు అని కదా. అంతే కదా. అంతే అంతేలేండి. పోలీసులు తప్పులేదు సార్. ఏంటే మనం ఒక డాక్టర్ కూడా మనం ఎలా సపోర్ట్ చేయగలం సార్ ఇప్పుడు అలా చేస్తే? రోడ్డు అడ్డం పట్టుకుని పోయి హైవే సార్. అబ్బా హాస్పిటల్ ఏరియా అంటే సార్ బిజీ ఏరియా. అవునులేండి అంతే కదా. అక్కడ ఫుల్ మందు కొట్టేసున్నాడు సార్. మందు కొట్టేసి బీజీగా మాట్లాడడం అందరిని తిట్టడం అన్ని చేస్తుంది. రోడ్డు మీద అలకీలకి తోవంటేను తిడుతుంటే ఎవరు భయపడిపోతారు దగ్గరలాగా. సైకో రోడ్స్ మీద తిరిగి వాడు ఎలా బిహేవ్ చేస్తాం మనం ఏం చేస్తాం జాగ్రత్త పడతాం కదా. అంతే జాగ్రత్త పడతాం. అంతేలేండి. వాడి కాళ్ళు రప్పలు తీసుకుని అందరిని కొట్టడం కొరకడం ఏదో చేస్తుంటే జాగ్రత్త పడి ఎవరు వెళ్ళి ఎవరి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి విఐపి ఏరియా సార్ అది. అవునులేండి. వాళ్ళు ఫోన్లు చేస్తారు సార్. ఓకే 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 ఓకే. పోలీసులు వచ్చి వాళ్ళు రొటీన్ డ్యూటీ వాళ్ళు చేశారు. ఓకే ఈ డాక్టర్ ని ఐడెంటిఫై చేయడానికి ఎక్కడ కూడా ఆనవాలు లేవు సార్. ఓకే 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 ఓకే. గుండు గీస్తుండు డాక్టర్ ఎవరైనా షర్ట్ లేకుండా తిరుగుతాడు సార్ ఫుల్ మందు కొట్టి వీధుల్లో వేరంగం చేస్తాడా? అవును చేయడులేండి. వాళ్ళు చేశారు. ఓకే మేము బాధపడేదల్లా ఎవడైనా చేతులను కట్టకూడదు అనుకుంటా అడిగితే ఏమంటారంటే కొరికేస్తున్నాడండి ఏం చేయాలి మా ప్రొటెక్షన్ చూసుకోవాలి కదా అన్నాడు. ఓకే ఓకే ఓకే. కొట్టడం కూడా ఏం లేదు సార్. వాళ్ళు బెదిరించాడు ఎవడో కానిస్టేబుల్ ఆయన సస్పెండ్ చేస్తారు. తర్వాత నాకు ఈ విషయం తెలిసాక నాకు మా కేజీఎస్ ఎదురుగా ఉన్న ఫ్లాట్ కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్ళాను సార్. క్యాజువాలిటీలో డాక్టర్ స్టైల్ లోనే ఆయన కూర్చోబెట్టి చూశారు సార్ ట్రీట్మెంట్ ఇవ్వడం. ఆయన ఎక్కడేమి చేయలేదు. నేను చూశాను అది తెలియదు. ఆయనకి సీఎంఓ ఎదురుగా స్టైల్ లోనే కూర్చోబెట్టున్నారు. ఓకే బీపీ అది చెక్ చేశారు. బ్లడ్ శాంపిల్స్ కూడా తీశారు సార్.
ఓకే ఓకే హాస్పిటల్ సైడ్ నుంచి ఆయనకి చక్కగా చూసుకున్నారు సార్ ఓకే ఓకే ఆ పోలీస్ ఏంటంటే ఈయన బిహేవియర్ అసలు చాలా దారుణంగా ఉండేది సార్ అసలు బిహేవియరే అతనే దారుణంగా చేసినాడు బాగా ఇప్పుడు ఆయనతో నేను కలిసి చేశాను కదా సార్ అవును మీరు కూడా కలిసి అందుకనే నేను నిన్ననే కాంటాక్ట్ చేద్దాం అనుకున్నాను మిమ్మల్ని ఇప్పుడు ఆయన పక్కనంటే భయం వేస్తుంది సార్ మనకి అవునవును భయం మనం చాలా సాఫ్ట్ పీపుల్ కదా సార్ చదువుకోవడము ఎవరికో సర్వీస్ చేస్తాం తప్ప అవును వాడు వచ్చి ఫోర్టీ మిన్ ఇంజక్షన్ వచ్చి వేరంగం చేస్తుంటే మనం ఎక్కడ అంతే కదా కొద్ది డ్రగ్ అడిక్ట్ అయినప్పుడు మనకు కష్టమవుతుంది చాలా కష్టం సార్ అది గవర్నమెంట్ నుంచి ఆయనకి అంత ఐఎంఏ తరఫున దీని తరఫున అంత సపోర్ట్ చేయాల్సిన క్యాండిడేట్ అయితే కాదు సార్ ఐఎంఏ డాక్టర్ సపోర్ట్ చేయాల్సిన క్యాండిడేట్ ఏం కాదు ఓకే కాదు మీరు ఇప్పుడు షర్ట్ ఇప్పేసి మందు కొట్టి రోడ్డు మధ్య పడుకుంటే ఎవడ సార్ చట్టాలు ఊరుకుంటే అంతే అంతేలేండి అంతే పోలీస్ వాళ్ళ పని చేస్తారు కదా ఓకే ఓకే థ్యాంక్ యూ నాగేశ్వరరావు బాగున్నారు కదా మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినారా నాగేశ్వరరావు హలో నాగేశ్వరరావు వినపడుతుందా హలో సార్ బాగున్నారు కదా సార్ బాగున్నాను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినారా మీరు లేదు సార్ ఇంకా స్టార్ట్ చేయాల్సి భయపడిపోయాను అసలు ఆయన డ్యూటీ చేసినప్పుడు అంటే ఐఎంఏ పెద్ద ఆయన సపోర్ట్ చేయాల్సినంత క్యారెక్టర్ ఏం కాదు అంటున్నారు కదా ఐఎంఏ తరఫున అసలు మనం పరుగు పోతుంది సార్ అది సపోర్ట్ ఓకే 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 లెట్ పోలీస్ యాక్ట్ దేర్ ఓన్ డ్యూటీ సార్ ఎందుకంటే ఓకే మనకి లా అండ్ ఆర్డర్ కూడా ఇష్యూ అయ్యే కదా సార్ మన పిల్లలు రేపు పొద్దున్న బయటకు వెళ్ళాలంటే ఓకే ఓకే అంతే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉంటాను నాగేశ్వరరావు రైట్ మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్స్ లో సీఈఓగా పనిచేసిన అనుభవం అర్హత కలిగిన నూతన యాజమాన్యంచే అక్షర స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మొట్టమొదటిసారిగా ఎన్సీఈఆర్టీ సిలబస్ ను పూర్తి స్థాయిలో ప్రవేశపెడుతున్న ఏకైక విద్యా సంస్థ అక్షర స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సంప్రదాయ విద్యా విధానానికి ఆధునిక హంగులు జోడించి మీ పిల్లల సృజనాత్మకతను మేధస్సును పెంపొందించేలా ప్లేవే మెథడ్ విద్యా విధానం భవిష్యత్తును శోధించే దిశగా సైన్స్ ఫెయిర్స్ నిర్వహణ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సెమినార్స్ హ్యాండ్ రైటింగ్ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వంటి విధానాలతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన ఎన్సీఎఫ్ సిలబస్ టెక్స్ట్ బుక్స్ ద్వారా విద్యా బోధన గౌరవనీయులైన తల్లిదండ్రులారా ఒక్కసారి విచ్చేసి ఈ విద్యా విధానం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి తరువాత నిర్ణయం మీదే అక్షర స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఆర్ఆర్ పేట ఏలూరు కాంటాక్ట్ 9121327392 ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి